ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ మాచిరాజు విజయం ప్రేక్షకులకు స్వాగతం ప్రతి వ్యక్తి కూడాను తాను సంపాదన మొదలుపెట్టిన తర్వాత శాససిద్ధంగా కోరికలు పెరిగి చిన్న స్కూటర్ అయినా కొనుక్కుందాం అనుకుంటూ ఉంటాడు ఈ స్కూటర్ కొన్నాడు సరే దాన్ని నడపడం కూడా బాగా తెలిసి ఉండాలి నాకు వచ్చలే ఏముంది ఆ స్చి నొక్కడం జుజను పోవడమే కదా అనుకుంటారు అలా కాదు దానికి పద్ధతులు కొన్ని ఉంటాయి జాగ్రత్తగా నిలుచుకొని దాని ప్రకారంగా మెల్లెగా పోవాలి స్కూటర్ ఎక్కాం కదా అని విమానం ఎక్కినట్టు ఫీల్ అయితే మాత్రం చాలా ఇబ్బందులు గురవుతాం అయితే ఈ వాహనాలు కొనుగోలు చేసినప్పుడు వీటికి దిష్టి అనేది మాత్రం తప్పనిసరిగా ఉంటుంది ఎందుకంటే అబ్బో స్కూటర్ కొన్నాడే అంటారు వెంటనే వీడు సంపాదించే తక్కువైనా అప్పుడే స్కూటర్ ఉన్నాడే ఓహో అన్నాడనుకో వాడి కళ్ళ దృష్టి వీడి స్కూటర్ మీద పడుతూ వీడు పడతాడు టక్కన దెబ్బలు తోగులుతుంటాయి నరఘోష నరదృష్టికి నలరాళ్ళు కూడా పొగులుతాయి అంటారు అందుకని స్కూటర్ కానీ వాహనం కానీ కొన్న వాళ్ళకి నరదృష్టి రాకుండా ఉండటానికి ఒక చిన్న చిట్కా ఉంది దాన్ని పాటించండి తప్పనిసరిగా మీ స్కూటరు ఎక్కడికి వెళ్ళినా సరే ఏం కాదు చెక్కు చెదరదు మీకు కూడాను ఎటువంటి అనర్ధాలు సంభవించావు అదేమిటో మీకు మాచిరాజు చేయం ప్రేక్షకులకు అపురూప కానుకగా అందిస్తున్నాం అందరూ చల్లగా ఉండాలి అందులో మేము ఉండాలి అని అందరూ బాగుంటే కదండి మేము బాగుండేదని స్కూటర్ కొన్నాం స్కూటర్ కొని తెచ్చిన తర్వాత శనివారం నాడు ఏం చేయాలంటే పడమర వైపు పెట్టాలి దాని ముఖం స్కూటర్ ముఖం పడవ వైపుకు పెట్టాలి మీరు తూర్పు వైపుకు తిరగాలి ఆ స్కూటర్కి అక్కడక్కడ కూడాను గంధమును కుంకుమ అలంకరించాలి తర్వాత నీలం రంగు పూలు ఉంటాయి ఆ నీలం రంగు పువ్వు స్కూటర్ పై భాగాన ఉంచి ఒక దారం తీసుకొని పటికాను నల్లదారం కలిపి ఒక మిరపకాయ కలిపి స్కూటర్ ముందు భాగాన దారంతో కట్టాలి చిన్న ముక్క పట్టిక ఆలం అంటారు అలా కట్టిన తర్వాత అండి ముఖ్యంగా మీరు చేయవలసింది ఏంటంటే స్కూటర్ రెండు చక్రాల కింద కూడాను నిమ్మకాయ ఉంచాలి తరువాత ఇది బాగా గుర్తుపెట్టుకోండి నవధాన్యాలు తీసుకొని నల్లగుడ్డలో చుట్టి ఒక ప్లేట్లో పెట్టి వేప నూనె లేదు వేప నూనె అని అమ్ముతారు ఆ వేప నూనె తీసుకొచ్చి ఆ నవధాన్యాలు మూటను తడపండి తడిపేసిన తర్వాత హారతి కర్పూరం తీసుకొని ఆ ప్లేట్లో ఆ మూట మీద పెట్టి వెలిగించి స్కూటర్ చుట్టూతో తొమ్మిది సార్లు తిరగండి మీరు కొన్న స్కూటర్ చుట్టూత తొమ్మిది సార్లు తిరగాలి అలా తిరిగిన తర్వాత ఎడమ వైపుకి ఆ యొక్క మూట కట్టిన నవధాన్యాలు గుప్పెడు కట్టారు చూసారా తగవబడతాయి వెలిగించాం కదా వెలిగించి తొమ్మిది ప్రశ్నలు కాగానే ఎడమవైపుకు పారేయండి ఎడమవైపుకు ఆ యొక్క దీన్ని పారేయాలి పారేసిన తర్వాత మీరు స్కూటర్ని ఆన్ చేసి నిమ్మకాయల మీదుగా పోనీయండి పోనిచ్చి కాస్త దూరం పోయి ఆపిన తర్వాత స్కూటర్ ఆపి కాళ్ళు చేతులు కడుక్కోండి నెత్తి నీళ్లు చల్లుకోండి ఇక మీ జీవితంలో స్కూటర్కి యాక్సిడెంట్ కాదు యాక్సిడెంట్ అయితే నాతో ఫోన్ చేసి చెప్పండి నాకు ఇది చాలా గొప్ప విషయం అద్వితీయమైనటువంటి విధి విధానం మాచిరాజు జయం ప్రేక్షకులకు అందించినటువంటి అపూర్వ కానుక కొత్తగా స్కూటర్ కొన్న ప్రతి ఒక్కరూ ఎటువంటి యాక్సిడెంట్ జరగకుండా కలకాలం ఆ స్కూటర్ హాయిగా మీకు అనుకూలంగా ఉండే విధంగా చేసేటువంటి విధి విధానాన్ని అందించాం ఆచరించి తరించండి సర్వేజన సుఖినో భవంతు